పూజయామి. బాయ్, నేను వెళ్తున్నా. ఏమండి? ఏంటిది? దుమ్ము ధూళి పడకుండా రక్షిస్తుంది. ఓ, థ్యాంక్ యూ. ఏమండి? ఏంటి, ఎందుకు? ఎండ నుంచి రక్షిస్తుంది. ఈ టైంలో ఎక్కడికండి? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా వెళ్ళాలి. అయితే ఒక నిమిషం ఆగండి. ఇదెందుకు? చలి నుండి రక్షిస్తుంది. ఏవండి, వర్షం పడుతుంది, ఇది తీసుకెళ్ళండి. ఓం విఘ్నసంత్రే నమః, నేత్రే పూజయామి. ఓం సూర్పకర్ణాయ నమః, కర్ణో పూజయామి. ఓం నాగాభరణాయ నమః, నాసికాం పూజయామి. ఓం సుముఖాయ నమః, ముఖం పూజయామి. ఓం శివప్రియాయ నమః, శిరః పూజయామి. ఓం సర్వమంగళాసుతాయ నమః, సర్వాణ్యంగాని పూజయామి. డాడీ. ఏంటమ్మా? మీరు చదివే మంత్రాలకి అర్థాలు చెప్పరా? తప్పకుండారా, చెప్తాను, శ్రద్ధగా విను. మన శరీరంలోని అన్ని అవయవాలు గొప్పవి. వాటి విలువను తెలుసుకొని భగవంతుని యొక్క అన్ని అవయవములను పూజిస్తూ గౌరవిస్తున్నాము. కళ్ళ కోసం నేత్రం పూజయామి అంటున్నాం, ముక్కు కోసం నాసికాం పూజయామి అంటున్నాం, చెవుల కోసం కర్ణం పూజయామి అంటున్నాం, తల కోసం శిర పూజయామి అని చెప్పి దేవుని యొక్క అన్ని అవయములకు నమస్కరిస్తూ పూజిస్తున్నాము. నేత్రే పూజయామి, కర్ణో పూజయామి, నాసికాం పూజయామి, ముఖం పూజయామి. అర్థమైందా? డాడీ డాడీ, ఏమ్మా? కొన్ని డబ్బులు ఇయ్యరా? ఎందుకురా? బొమ్మలు కొనుక్కుంటా. అవునా? సరిపోతాయా? మీనా, ఆఫీస్ టైం అవుతుంది. డాడీ డాడీ. ఏం నానా? ఒక్క నిమిషం చెప్పు నానా. డాడీ, మీరు చెప్పినట్టుగా నేత్రం, నాసికం, కర్ణం, ముఖం, తల వీటన్నిటికీ విలువనిస్తూ, రక్షణ ఇస్తూ సహకారంగా ఉంటుంది ఈ హెల్మెట్. వచ్చిన ఆలోచన నాకు రాలేదే. హెల్మెట్ ధరించడం అందరికీ ఇష్టం ఉండదు, కానీ
అందరికీ అన్ని వేళలా అవసరం. శిర పూజయామి.